ఇదే అంశం సంబంధించి పుల్లారావు గారు మనతో ఉన్నారు. పుల్లారావు గారు, రమేష్ గారు చెప్తున్న వివరాల ప్రకారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితులను అంచనా వేయడంలో, అమెరికా నుంచి అందుతుంది అనుకున్న సహాయాన్ని అంచనా వేయడంలో కూడా దెబ్బతిన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఆయనే, నా ప్రాణాలకు ప్రమాదం ఉంది, ప్రజలు ఫ్లాగ్ మార్చ్ చేయండి వీధుల్లో అని చెప్తున్నారు. ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి, జెలెన్స్కీ పరిస్థితి ఏంటి? ఒకటి, రమేష్ గారు చెప్పినది చాలా చక్కగా స్ట్రాటజిక్ బ్యాక్గ్రౌండ్ తో చెప్పారు. కొద్దిగా మాకు ఒక డిఫరెన్స్ సీన్ కనపడుతుంది. జెలెన్స్కీ, యుక్రెయిన్ ప్రెసిడెంట్, చాలా ఇంటెలిజెంట్ మనిషి, చాలా కేర్ఫుల్ మనిషి. ఆయన అమెరికా, నాటో దేశాలు ఇలా చేస్తాయి, చేయకుండా ఉంటాయని మొదటి నుంచి ఎస్టిమేట్ ఉండి ఉండవు. మనం ఎందుకు వాళ్ళు సాయం చేయరని చెప్పుకోవాలి. వాళ్ళు సాయం చేస్తారు, ప్రామిస్ చేశారు, చేస్తారు, రష్యాను బెదరగొడుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఒక డెలిబరేట్ గా చేశారు. స్ట్రాటజీ తెలిసిన వ్యక్తి, ఆయన టాక్టిక్స్, సాయం చేయకపోయినా నాకు సాయం చేస్తారన్నారు కదా, నిజమే, చేయలేదు, చేయలేదని చెప్తున్నారు. దాని మీద ఆధారపడి అతను ఫూల్ అవ్వలేదు. అతని చేతిలో ఆల్టర్నేట్ లేదు. రష్యా అతన్ని తీసేయటానికి వ్యక్తిగతంగా కూడా అతని మీద చాలా కోపం ఉన్నారు. దూతీనికి కొన్ని కారణాలకి రష్యా అతను తీసేయటానికి ఏదో ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు సాయం చేస్తా ఉన్నారు, వీళ్ళు సాయం చేస్తారో ఆ స్ట్రాటజీ అంతా చూపెట్టాడు. ఆఖరికి ఆయన ఫూల్ అవ్వలేదు, ఆయన హీరోగా బయట ఉన్నారు. అమెరికా, నాటో దేశాలు, రమేష్ గారు చెప్పినట్టుగా వాళ్ళు అసలు వాల్యూ లేని మనుషుల్లాగా బయటకు వచ్చారు ప్రపంచం వ్యాప్తంగా. జో బైడెన్ ఏంటి, మిగతా వాళ్ళు ఏంటి, మనం మర్చిపోకూడదు. గత 3 వారాల్లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్, జర్మన్ ప్రైమ్ మినిస్టర్, బ్రిటిష్ ఫారెన్ మినిస్టర్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, చాలా మంది మాట్లాడటం, వెళ్ళటం, మాస్కో వెళ్ళటం, పుట్టిన కలవటం, వాళ్ళు ఏం చేయలేకపోయారు. వాళ్ళు ఇవాళ బయటకు వచ్చింది ఏంటంటే వాళ్ళకి ఏమి ప్రభావం రష్యా మీద లేదు. జర్మనీ ఎంతో పార్ట్నర్ రష్యాకి ఆర్థిక వ్యవస్థగా. జర్మనీ లేకపోతే రష్యా దెబ్బతింటారు, వాళ్ళు కూడా చేయలేదు. ఇవన్నీ తెలుసు జెలెన్స్కీకి, వెంటనే వాళ్ళు వచ్చిరారు. మనం మర్చిపోకూడదు, ఎప్పుడు లార్డ్ పామర్స్టోన్ అని 250 సంవత్సరాల క్రితం అన్నాడు, దేశాలకి స్నేహితులు పర్మనెంట్ లేరు, పర్మనెంట్ విరోధి లేరు, పర్మనెంట్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు కాపాడుకుంటారని జెలెన్స్కీకి తెలుసు. ఇప్పుడు ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ఇవాళ జరిగేది జెలెన్స్కీకి తెలీదా? తెలుసు, సైన్యం, రష్యన్ సైన్యం 2 రోజుల్లో లోపలికి వస్తారు. ఇప్పుడు మనం చూడబోయేది పుతిన్ యాక్షన్స్ కాదు, జెలెన్స్కీ యాక్షన్స్ ఇన్ యాక్షన్. జెలెన్స్కీ ఆ రాష్ట్రపతి భవన్లోనే, ఆ ప్రెసిడెన్షియల్ హౌస్ లోనే ఉంటాడా, పారిపోతాడా? జెలెన్స్కీ రాజధాని కీవను కలుపుతాడా ఇంకో ఊరికి? కదపడా. జెలెన్స్కీ రాజీనామా చేసి ఇప్పుడు ఏదో న్యూస్ వచ్చింది రాయబారానికి రాని అంటే రష్యా మళ్ళీ కండిషన్ పెట్టారు ఆయన దిగిపోవాలని. సో అది ఏం చేస్తారు అంటే ఈ ఈ విషయాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఏం చేస్తారని మీ అంచనా అండి? నేను తప్పకుండా జెలెన్స్కీ ఇంకో మాట కూడా అన్నాడు, నేను ఇక్కడ నుంచి కథను, ఏ పరిణామాలు వచ్చినా అంటే ఆయన మాటలు కూడా అయిపోతాడా, మాట్లాడడం తీసుకుంటాడా, చాలా ఉన్నాయి. హీ సెడ్ వి విల్ షో అవర్ ఫేసెస్ నాట్ అవర్ బ్యాక్స్ అని కూడా అన్నారు. మేము మా వెన్ను మాత్రం మీకు చూపెట్టాము, నేరుగా ఫైట్ చేస్తాం అని చెప్పారు. అది జరుగుతుంది, నేరుగా ఫైట్ చేస్తా. అవన్నీ చాలా ఇంకా ఇవాల్వ్ అవ్వాలి ఇవాళ రేపు. సో మనం చూసేది ఏంటంటే ఎస్, ప్రెసిడెంట్ పుతిన్ రష్యా లోపలికి వెళ్ళిపోయారు, అనుకున్నట్టుగా చేశారు, కానీ అన్ని వాళ్ళు అనుకున్నట్టుగా జరుగుతున్నాయా? ఓకే, పరిణామాలు ఏమైనా బయటకు వస్తాయా? ఇప్పుడే చైనీస్ ప్రెసిడెంట్ ఎవరైతే రెచ్చగొట్టారో రష్యాని, అతను మాట్లాడుతున్నాడు, చాలా మంది కౌర్ అందించారు రష్యా. అన్నిటికంటే మనకి విశేషమైంది, రోజుకి 5,000-6,000 కోట్ల రూపాయలు చమురు, మినరల్స్ ఇవన్నీ రష్యా నుంచి ఈ దేశాలే కొంటున్నారు. నాటో 30 దేశాలు, అమెరికా, జపాన్ వీళ్ళందరూ, అది ఇప్పటి వరకు ఆప్ చేయలేదు. అది ఏమైనా ఆప్ చేస్తారా? ఎందుకు చూడాలి పరిణామాలు. నేను అనుకుంటున్నా ఇవాళ రేపు జెలెన్స్కీ యుక్రెయిన్ ప్రెసిడెంట్ కి పెద్ద రోల్ ఉన్నది. ఆయన ఏం చేస్తాడు? ఆయన అక్కడ సాక్రిఫైస్ అవుతాడా, బయటకు వస్తాడా, గట్టిగా ఉంటాడా, రెజిగ్నేషన్ ఇచ్చేస్తాడా సాయంకాలం, ఎందుకు ప్రజలను ఇంకా ఏడిపించుకోదలుచుకోలేదు, నేను చేయవలసినంతా చేశాను అని చెప్తాడు. సో మనం ఎదురు చూసేది జెలెన్స్కీ ఏం చేస్తాడు, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన కరేజ్ ఏంటి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు. మొత్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ని రష్యన్ బలగాలు దాదాపుగా ఆక్రమిస్తున్న పరిస్థితి, క్యాపిటల్ కూడా వారి చేతిలోకి వెళ్ళింది, మిగతా నగరాలు కూడా వెళ్ళడానికి పూర్తి అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పినట్టుగానే నేరుగా ఫైట్ చేస్తే ప్రజా నష్టాన్ని కూడా ఆయన ఎదుర్కొంటారా, లేదా ప్రజల కోసం తాను అధికారం నుంచి దిగిపోయి రష్యాకు రష్యన్ మరొక వ్యక్తికి లేదా రష్యన్ ప్రభుత్వానికి పాలనా బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ఇది వాటి బర్నింగ్ టాపిక్.